power dam. Total ga Nagarjuna Sagar dam idi. Sound dagisa. Idi spillway. Idi yatkam rock filling dam. Idi adi. Vibhajana chattam prakaram Nagarjuna Sagar lo mana vata emitante, this is the border line. Itu 13, itu 13. Mottam 26 gate unte, variki 13, manaku 13. Ante intavaraki mana bhoobhagam. Idi canal ento telusu kada meeku. Idi NSP canal. Nagarjuna Sagar sambandhinchinatuvanti right canal idi. Ee right canal ni manaku Krishna Guntur sorry గుంటూరు ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు నీరుని మనం అందించేటటువంటి ప్రదేశం ప్రాంతం ఇది. ఇక్కడ గేట్లు ఎత్తే ఈ నీరు రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తాన్ని వారు ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ వాకి కూడా ఆక్యుపై చేసుకొని వారి ఈ గేటును ఆపరేట్ చేస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటటువంటి అంశం. ఇది వారి చేతిలో ఉండడానికి వీల్లేదు. చట్ట ప్రకారం ఉండడానికి వీల్లేదు, ధర్మం ప్రకారం ఉండడానికి వీల్లేదు, ఏ పద్ధతుల్లోనూ వారి దగ్గర ఉండడానికి వీల్లేదు. కానీ వారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు వాళ్ళు మేనేజ్ అసమర్థత వలన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల యొక్క హక్కుని కాపాడటంలో విఫలమవడం వలన వారు ఈ ప్రాంతానికి వచ్చేశారు. వారి చెక్ పోస్ట్ ఎక్కడో తెలుసా? తెలంగాణ చెక్ పోస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఎవరి భూభాగం? ఆంధ్రప్రదేశ్ భూభాగం. ఎవరు చెప్పారు? విభజన చట్టం చెప్పింది. అయినా ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు, ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు, ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు ఉంటారు. మన వారు ఎవరు వెళ్ళాలన్నా వారు పర్మిషన్ లేదు, వెళ్ళడానికి వీల్లేదు. నేను మనవి చేస్తున్నా, ఇంతకుముందు ఐ థింక్ 2015 ఫిబ్రవరి 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి నీళ్లు విడుదల చేయడానికి మన అధికారులను పంపించారు. విడుదల చేయటానికి వీల్లేదని తెలంగాణ వాళ్ళు అభ్యంతర పెట్టారు. పెద్ద ఘర్షణ జరిగింది ఆ రోజున, మీ గుర్తుండే ఉంటుంది. చాలా పెద్ద ఘర్షణ జరిగింది. తర్వాత గవర్నర్ సమక్షంలో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దయాదాక్షిణ్యాలతో 7000 క్యూసిక్లు నీరును రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మన నీరుని మన రైతులకు విడుదల చేయాలి అంటే తెలంగాణ వారి పర్మిషన్ కావాలి. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా? ఈ అన్యాయాన్ని సరిదిద్దటం దండయాత్ర అవుతుందా అని అడుగుతా ఉన్నా? రాసినటువంటి రామోజీరావు గారిని, రాసినటువంటి రాధాకృష్ణని, మౌనంగా కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మన భూభాగంలోకి మన ప్రజలు వెళితే, మన భూభాగంలోకి మన పోలీసులు వెళితే దండయాత్ర ఎలా అవుతుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. మన భూభాగంలోకి మన ప్రాజెక్టులోకి మనకు 13 గేట్లు మన స్వాధీనంలో ఉండవలసినటువంటి ప్రాంతంలోకి మన పోలీసులు వెళ్ళి వారి పోలీసుల్ని పంపించేస్తే ఏం ఘర్షణ జరగదు? సింపుల్గా పంపించేశాం, ఇది మా భాగమయ్యా. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా నీరు మేము వాడుకోవాలంటే మీ పర్మిషన్ అవడానికి వీల్లేదు అని పంపించేస్తే అది దండయాత్ర అంట. మేము తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళామా? వారి గేట్లు ఏమైనా ఆపరేట్ చేశామా? వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్లు మేము ఏమైనా ఆక్యుపై చేశామా? మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీరు కావాలి, ఇవాళ రైతులకు కాదు తాగునీరు కావాలి. ఇవాళ తాగునీరు కావాలంటే వారి నీళ్ళు అడగాలా? పదపద్దాక మన మన నీరుని మనం ఉపయోగించుకోవడానికి వీల్లేదా? వారి పర్మిషన్ కావాలా? వెళ్ళాం, తాగునీరు కావాలని రిలీజ్ చేశాం. ఇక్కడ ఎమ్మటే ఉదయాన్నే 2000 క్యూసిక్స్ వాటర్ని రిలీజ్ చేసి ఎన్ఎస్పీకి ఇవ్వటం జరిగిందని మనం చేస్తున్నా. ఇది దారుణం అవుతుందా? ఇది ధర్మమేనా? దీని మీద మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.
దీన్ని ప్రజల అర్థం